రాజ్యంలో కడప రెడ్లు, సారీ అలవాట్లో పొరపాటు, అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు అనే సినిమాని మా సినిమాని ఆపటానికి చాలామంది ప్రయత్నించారు. వెనకాల నుంచి గోతులు తీసి ఎల్కేఎల్కి చెప్పి ఏదో రకరకాలు క్రియేట్ చేసేసి కేసులు ఫైల్ చేసి ఏదో చేశారు. మొత్తానికి వాళ్ళందరిది ఏమీ వర్కౌట్ అవ్వలేదు. షెడ్యూల్ ప్రకారం, అనుకోని ప్రకారం డిసెంబర్ 12 రేపు రిలీజ్ అవుతుంది సినిమా. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఏం మాకు తెలియక కాదు, ఎలాంటి తీర్చు ఎలాంటి తీర్పు, ప్రజాస్వామ్యంలో వాక్ స్వాతంత్రం ఫ్రీడమ్ ఎక్స్ప్రెషన్కి ఎలా ఉంటుందని అన్ని ఆలోచించి చేసింది. అంత బ్రోలేకం చేయదండి సినిమా ఇక్కడ. కానీ దీన్ని ఆపటానికి ఎవరెవరు ట్రై చేశారు, ఎందుకు ట్రై చేశారు, అది డబ్బులు వెనకాలు ఏంటి అదేంటి, అవన్నీ చాలా తొందరలో బయట పెట్టబోతుంది. వాళ్ళ మీద లా ప్రకారం, లీగల్ ప్రకారం అబ్సల్యూట్ ప్రూఫ్ తోటి ఫైల్ కేసెస్ ఉందని, దాని తర్వాత ఆ సంగతి తర్వాత. ఇప్పుడు కమ్మరాజు, సారీ అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమా కేవలం ఒక మే 2019 నుండి సెప్టెంబర్ 2020 మధ్యన జరిగిన ఘటనల ఆధారంగా తీసిన చిత్రం. అంటే మీకు ఆశ్చర్యం వస్తుంది, సెప్టెంబర్ 2020 అంటే ఇంకా ఇప్పుడు అది పాయింట్. ఎందుకంటే ఇక్కడ జరిగిన సంఘటనలు, జరుగుతున్న సంఘటనలు వీటి మధ్యన నుంచి వీటి ద్వారా ఏమి జరుగుతుందని ఊహించి తీసిన ఒక చిత్రం అది. ఇలాంటి సినిమా ఈ జానర్ అనేది ఎప్పుడు రాలేదు అంతవరకు. రియల్స్ క్యారెక్టర్స్ మీద బేస్ చేసి, రియల్స్ బేస్ చేసి ఒక ఫిక్షనల్ సినిమా చేయడం. కాబట్టి మూవీ ఒక సెటైర్, సెటైర్కి కామెడీకి తేడా అంటే కామెడీ అనేది కేవలం నవ్వించడానికి, సెటైర్లోనూ ఒక చాలా స్ట్రాంగ్ ఒక పొలిటికల్ కమెంట్ కానీ, ఒక వ్యవస్థ మీద కానీ, ఒక సొసైటీ మీద కానీ, ఒక మీడియా మీద కానీ, ఒక సెలబ్రిటీ మీద కానీ, ఒక రాజకీయ నాయకుడి మీద కానీ ఒక స్ట్రాంగ్ కమెంట్, దాంట్లో ఒక చుట్టి, ఒక పూరి చుట్టు కోర చుట్టు ఏదో చుట్టి ఇచ్చిన లాగా తీసిన తీరం జరిగింది. సో ఇది నేను ఏ పార్టీకి సంబంధించి ఉండదు కాదు, ఎవరికి తక్కువ చేయాలి ఎక్కువ చేయాలి మీరు ఎప్పుడు సినిమా చూసే కానీ మీకు తెలుస్తుంది. కాబట్టి మనం ఎలాంటి దాంట్లో ఉన్నాం, ఎలాంటి దాంట్లో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అసెంబ్లీ చూసిన, అసెంబ్లీలో జరిగేదానికన్నా జోకులు ఏ డైరెక్టర్ కూడా ఏ సినిమాలను చూపించడం ఉద్దేశం. కాకపోతే అఫ్కోర్స్ అసెంబ్లీ ఉన్న జనాలు అలాంటి వాళ్ళు, అంతమంది ఉన్నప్పుడు ఎవరు ఎవరిని కంట్రోల్ చేయగలుగుతారు అనేది నేను ఎక్కడ ఊహించింది చెప్పడం అనేది కరెక్ట్ కాదు. సో కేవలం ఒక ఫిల్మ్ మేకర్గా ఒక నా నేను అనిపించిన దాన్ని ఒక స్పందించి ఒక స్క్రిప్ట్ రాయటం, అది చదవటం, అది తీయటం జరిగింది. ఐ హోప్ విల్ ఎంజాయ్. బట్ ఎనీవే, యాజ్ లాంగ్ అస్ దిస్ ఇస్ సెటిల్, నేను ఇక్కడ ఉండకలేకపోవడం కారణం, ఇప్పుడు నేను చైనాలో ఎంటర్లోకి వెళ్ళాను షూటింగ్ ఉన్నాను, అక్కడ నుంచి వీడియో పంపిస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బేరింగ్ విత్ మీ. ప్లీజ్ వాచ్ ద ఫిల్మ్. And it is a serious fun film or a funnily serious film. That is what I think. Kamma Rajyamlo Kadapa, sorry. Amma Rajyamlo Kadapa. President of India, Bora Teesesi, Nii Bora Pettukuntava. Nen Nii Certificate Ichinattu Pettukuntava Nii Twitter Lo. Marosari Pettunavu? Rendu FIR Unnayi Ippudu. Nuvvu China Lo Unnava, Nepal Lo Unnava, Ekkadunna Policelu Ninnu Pilustaru, Neeku Inka Buddhi Cheptaru. ఇప్పుడు మూవీ ఫ్లాప్ అయిపోయింది కదా, నా పేరు వాడగలిగావా, నా సీన్లు ఒకటేనున్నాయా, నా ఫోటో ఒకటేనుందా, నా వీడియో ఒకటేనుందా. చివరికి కేకే పాలన్ పెట్టావు తీసారు, కేఏఏ పాలన్ పెట్టావు తీసారు, జేజే జోలో ఏదో పెట్టుకున్నావు, సిగ్గులేదు ఇప్పటికైనా. మళ్ళీ వీడియో పెట్టి మాకు పంపిస్తావా? ఎవరో ఆపడానికి ప్రయత్నించారు, ఆపలేకపోయారు, డబ్బులు ఇచ్చారు, త్వరలో రిలీజ్ చేస్తా. నీ ముఖానికి పెట్టింది నేను కేసు, ధైర్యం ఉంటే నువ్వు దమ్ముంటే చూపించుకో, మాకెవరు, మేవారు డబ్బులు ఇస్తామే, నిన్ను ఆపడం పెద్ద లెక్క నాకు. హిలరీ క్లింటన్ ఓడించడానికి లెక్కలేదు, చదువుకున్న వాళ్ళందరూ డాక్టర్ కేఏపాల్ హిలరీ క్లింటన్ అని టైప్ చేసి యూట్యూబ్లోకి వెళ్ళి చూడు. ఈరోజు ఏడుస్తుంది 5 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల నుంచి. ఐ డోంట్ కేర్ ఎనీ వన్, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ డొనాల్డ్ ట్రంప్, ఐఎమ్ టాకింగ్ టు యూ from US, Washington DC and New York, in between the two cities, having meetings with senators, leaders, FBI leaders, attorney general, all the important people. You want me to release those pictures also? Be assured, that is why everybody doesn't like you. Nobody wants to do good movies with you. No marpu chendalani leda neeku cheap publicity koraku ప్రొడ్యూస్ చేస్తున్న సినిమా ప్రొడ్యూసర్స్ కూడా నాశనం అయిపోతారు నాతో పెట్టుకుంటే. అర్థమైందా?
ఈ మూవీ ఎందుకు ఎందుకు కోపం మాట్లాడుతున్నాను తెలుసా? సిగ్గులేనోడా, ఆ రోజు నీకేం చెప్పాను బొంబేలో, నువ్వు యేసు ప్రభుని ఎఫ్ వర్డ్ 3 సార్లు వాడావు, వాడద్దన్న, మూవీ క్యాన్సిల్ చేసింది నీతో తీకుంటే. అందుకే లోపల బాధలున్నా కోపంగా మాట్లాడుతున్నాను. నువ్వు ఇచ్చిన నా గౌరవం, నువ్వు కాళ్ళ మీద పడడం, నన్ను ప్రశంస చేయడం అన్నీ బాగున్నాయి, కానీ యేసు ప్రభువుని ఎఫ్ జీసస్ అన్నా. ఇప్పుడు ఈ మూవీలో కూడా యేసు ప్రభుని కామెడీ చేస్తావా? అందుకే నిన్న థియేటర్లు ఖాళీ. నన్ను వాడుకోగలిగావా? నా పేరు వాడుకోగలిగావా? ప్రణబ్ ముఖర్జీ పిక్చర్ వాడగలిగావా? ఎందుకు తీసేశావు నీ ట్విట్టర్లో నుంచి? ఇంత చీప్ పబ్లిసిటీ కొరకు. అందుకే చుట్టూ ఉన్నవారు అందరూ కేర్ ఆఫ్ అడ్రస్ కాంట్రవర్సీ అని పేరు మిగిలిపోయింది నీకు. ఇప్పటికైనా మార్పు చెందు, సారీ చెప్పు, దేవుళ్ళు తిట్టొద్దు. అందులో నాకు రక్షకుడు, 800 కోట్ల ప్రజల రక్షకుడైన యేసు ప్రభుని ఎలా చూపించావు నువ్వు? మా అసిస్టెంట్ విజయ్ ఇతను మూవీ చూసి వచ్చి నాకు చెప్పారు. అందుకే మూవీ అట్ర ఫ్లాప్ అయిపోయింది, ఇంకెవడు చూడ్డు. బాబు అందరికీ చెప్పండి, మీడియా వాళ్ళకి పబ్లిసిటీ చేయండి, మూవీ ఫ్లాప్ అయిపోయింది, ఇంకా రేపో మాపో ఆయన యూట్యూబ్లో పెట్టుకుంటాడు. నా సీను ఒకటి లేదు, నా ఫోటో ఒకటి లేదు, నా పిక్చర్ ఒకటి లేదు, నా వీడియో ఒకటి లేదు, కనీసం నా పేరు కూడా వాడకుండా చేశాం. నీకు ఛాలెంజ్ చేశానా లేదా? 3 సార్లు డేట్ మార్చుకొని మీ లాయర్ వెళ్ళి జడ్జికి ఎఫిడవిట్ ఇచ్చాడు. ఏమని చదువుకో, అబద్ధాలాడి చేయగలిగావా? ఎన్ని అబద్ధాలు ఆడినా నీకు సరైన అక్కడ ఇంతవరకు నిన్ను అడ్డుకాక ఇంతవరకు నీ పిచ్చి పిచ్చి మూవీలన్నీ రిలీజ్ అయ్యాయి. ఇంకా ఇక మీదట రిలీజ్ అవ్వ, ఏవో చీప్ పబ్లిసిటీ మూవీలు తీసుకో, ఇంక నీ బ్రతుకు. లేదా మార్పు చెందు, దేవుడు నిన్ను క్షమిస్తాడు, నేను నిన్ను క్షమిస్తాను, ప్రజలు నిన్ను క్షమిస్తారు, నీ టాలెంట్ మంచి కొరకు వాడు. లేదా దేవుని శాపానికి, నా శాపానికి నువ్వు, నీతో ఉన్న అనుచరులు, నీతో ఉన్న ఇన్వెస్టర్స్ ఫేస్ అవుతారు. ప్రజలారా, ఒకటే గుర్తించుకోండి, ఇలాంటి పనికి మాల మూవీలు మీరు చూడకండి. రేపు అనగా ఫ్రీగా చూస్తారు. మీరే అంటే ఫ్లాప్ అయిపోయిందని నాకు చెప్పిన మా ఇద్దరు ముగ్గురు నాకు చూసి మూవీ చూసి చెప్పిన తర్వాత నేను చెప్తున్నాను, ఆయన వీడియో చూసి ఎవడెవడో లంచాలు ఇచ్చాడట ప్రొడ్యూసర్ ఎవరు, ఆ సెన్సార్ బోర్డు వాళ్ళకి వీళ్ళకి సిగ్గుంటే అలాంటి అబద్ధాలు మానేశాయి. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని ఇన్సల్ట్ చేస్తావా? గవర్నమెంట్ని ఇన్సల్ట్ చేస్తావా? బుద్ధి లేనోడు ఎవడో మళ్ళీ కేసీఆర్ సినిమా తీస్తాడట. కేసీఆర్ గారికి బుద్ధి ఉంటే నీతో సినిమా తీస్తారా? జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ దగ్గర రాణిస్తాడైనా? ఇంత ఫ్లాప్ అయిన తర్వాత ఒకవేళ ఆయన స్పాన్సర్ చేసి ఉంటే రాణిస్తాడా? 100 మంది పెద్ద పెద్ద డైరెక్టర్లు ప్రొడ్యూసర్స్ ఉన్నారు, నువ్వు జగన్ మీద ఇలాంటి మూవీలు తీయగలవా? ఆయన కేసుల మీద తీయగలవా? దమ్ముందా నీకు? ఆంధ్రాలో లేకుండా చేసేస్తాడు ఆయన నిన్ను. అర్థమైందా? ఆపు, నా సలహా తీసుకో, మార్పు చెంది దేవుడిని. దిస్ ఇస్ అభినవ్ గోమటం. హలో, నేను అవంతిక మిశ్రా. హలో, దిస్ ఇస్ తరుణ్ భాస్కర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు TV5 టాలీవుడ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు TV5 టాలీవుడ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు TV5 టాలీవుడ్.